సో రీసెంట్ గా రిలీజ్ అయిన కాలింగ్ శాస్త్ర ట్రైలర్ అనేది చాలా చాలా దురుసుగా అయితే దూసుకువెళ్తూనే ఉందండి. సో బేసిక్ గా ఇప్పటివరకు కూడా కాలింగ్ శాస్త్ర నుంచి వచ్చిన రెండు సాంగ్స్ కూడా కొంచెం డీలా పడినప్పటికీ కూడా సో ట్రైలర్ మాత్రం నిజంగా చాలా చాలా ఫాస్ట్ అండ్ ఫాస్ట్ గా అయితే దూసుకువెళ్తూనే ఉంది. ఎందుకంటే రెండు మూడు రోజుల నుంచి మనకి కాలింగ్ శాస్త్ర మూవీకి సంబంధించి సో ప్రమోషన్లు గట్టిగానే జరుగుతున్నాయి కాబట్టి సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం కాలింగ్ శాస్త్ర ట్రైలర్ అనేది రీచ్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా పక్కన పెడితే సో కాలింగ్ శాస్త్ర ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ట్రైలర్ కూడా చాలా చాలా బాగుంది. సో కాకపోతే ఇందులో మనకి సహస్ర అనే ఎవరున్నారో సో ఆ సహస్ర అనే వ్యక్తిని అయితే దాచి ఉంచారండి. సో ట్రైలర్లో ఎక్కడ కూడా అయితే మనకి సహస్ర అని అయితే చూపించలేదన్నమాట. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం సహస్ర ఎవరు అనేది సో ఒక 50% మాత్రమే తెలుసండి. సో 50% మనకి సో ఎవరికి కూడా తెలియదు అన్నమాట. సో బేసిక్గా సహస్ర ఎవరు అంటే సో లాస్ట్ ఇయర్ మనకి టీజర్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ టీజర్లో లాస్ట్లో మనకి ఒక మాస్క్ పెట్టుకొని అయితే చూపిస్తారండి. సో ఆవిడెవరో కాదు, స్పందన పల్లి గారు అనమాట. సో బేసిక్గా ఈవిడెవరు అనేది మనకి ఆల్రెడీ గతంలో వీడియోస్ చాలా అయితే చేయడం జరిగిందన్నమాట. సో మళ్ళొకసారి అయితే మీకు క్లియర్గా చూడాలని చెప్పేసి చూపిస్తున్నామండి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఆ వ్యక్తే సహస్ర అనమాట. సో బేసిక్గా కాలింగ్ సహస్ర మొత్తం కూడా ఈవిడ చుట్టూ అయితే తిరుగుతుంది. సో మనకి ట్రైలర్లో చూపించిన విధంగా సో ఒక వన్ నోన్ సిమ్ తీసుకోవటం అండ్ అదేవిధంగా అన్నోన్ సిమ్ అనేది యాక్టివేషన్ అవటం, సో దానికి కాల్స్ రావటం, సో ఇవన్నీ కూడా అయితే సో ఒక సిచ్యువేషన్లో అయితే మనకి ముందు సాగుతూనే ఉంటాయన్నమాట. సో ఇంతకీ సహస్ర ఎవరు, సహస్రకి ఏం జరిగింది అనేది సినిమా అనమాట. సో బేసిక్గా సహస్ర వచ్చేసరికి స్పందనపల్లి గారు అనమాట. సో బేసిక్గా ఏదేమైనప్పటికీ ప్రమోషన్లో కానీ లేకపోతే ఎక్కడ కూడా స్పందనపల్లి గారిని అయితే తీసుకురాలేదండి. సో ఒక హిడెన్గా అయితే మనకు ఉంచడం జరిగిందన్నమాట. సో ఆ హిడెన్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు తెలియజేయాలని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాండి. సో ఏదేమైనప్పటికీ ట్రైలర్ ఇప్పటివరకు కూడా అయితే చాలా చాలా రీచ్ ఉంది కాబట్టి సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా కోరుకునేది ఏమిటి అంటే డిసెంబర్ 1st ఎప్పుడు వస్తుంది, సినిమా థియేటర్కి వెళ్ళి ఎప్పుడు సినిమా చూడాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారండి. సో ఇది మ్యాటర్. సో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ట్రైలర్లో అయితే కొంచెం హింట్ ఇచ్చినా కానీ బాగుంటుంది. సో ఎక్కడ కూడా కొంచెం హింట్ కానీ కొంచెం ఒక్క సీన్లో కూడా అయితే మనకి చూపించలేదు కాబట్టి సో ఈ వీడియో అయితే మీకు చేస్తున్నాను అనమాట. సో ఎంతమందికి నచ్చింది అనేది కింద కామెంట్స్ తెలియండి. జై హింద్.